వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న కరోనా పాజిటివ్ కేసు సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలు తీసుకున్నట్లు కలెక్టర్ భవనం నందుగల సమావేశ మందిరం నందు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ పొల్లా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జిల్లా సంయుక్త కలెక్టర్ కె నరేంద్ర ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒంగోలులో నమోదైన పాజిటివ్ కేసు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అన్నారు. కరోనా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. కరోనా వ్యాధి నివారణపై ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఉందని అన్నారు. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిలో 90% మందిని గుర్తించామని, వారికి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 1006 కరోనా కేసుల్లో 3 కేసులు మాత్రమే పాజిటివ్గా నమోదయ్యాయని తెలిపారు. అసలు ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఆ వైరస్ సోకినటువంటి పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ అధికారులందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అవన్నీ కూడా ఇక్కడ అమలవుతూ ఉన్నాయా లేదా, ప్రజలకు సంబంధించి వైరస్ వ్యాప్తి చెందకుండా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారా లేదా అని పర్యవేక్షణ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒంగోలు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రివ్యూ సమావేశం గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వీరందరితో కలిసి నోడల్ టీం వీరందరితో కలిసి ఈరోజు విస్తృతమైనటువంటి రివ్యూ చేయటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ముందు ఏదైతే గత కొద్ది రోజుల ముందు ఈ పాజిటివ్ కేసు నమోదైందో 18/3/2020 ఆ తేదీన నమోదైనటువంటి కేసు, యూకే నుండి న్యూకాస్టల్ నుంచి రావటం జరిగినటువంటి కేసు, ప్రస్తుతం వైద్యులందరినీ కూడా నేను సంప్రదించడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా. స్టేబుల్గా కేసు ఉంది. ఫస్ట్ ఈ కేసు అయ్యడం ట్రేస్ అవుట్ అయినప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్, ప్రస్తుతం ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఆ వైరస్ సోకినటువంటి వ్యక్తికి లేవు. ఇప్పుడు చాలా నార్మల్గా చాలా సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఆ పేషెంట్ ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ వైద్యాధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అతని పరిస్థితి స్టేబుల్గా ఉంది. మళ్ళీ అతనికి సంబంధించి ఒక థ్రోట్ స్వాబ్ కానివ్వండి, బ్లడ్కి సంబంధించిన నమూనా కానివ్వండి, అవి మేము ఇప్పటికే మళ్ళీ ఒక ల్యాబ్ పంపించడం జరిగింది. మళ్ళీ రెండోసారి పంపించినటువంటి ఆ నమూనా కూడా త్వరలో వస్తే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అతనితో పాటు ఏదైతే ఆ విదేశాల నుంచి వచ్చిన తర్వాత, యూకే నుంచి వచ్చిన తర్వాత అతను బస్సుపై ట్రావెల్ చేస్తూ ఒంగోలు వచ్చాడు. ఆ ఒంగోలు వచ్చినప్పుడు అతనితో పాటు ట్రావెల్ చేసినటువంటి పాసింజర్స్